హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన ఇంటి బతుకమ్మ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి నేను ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చేసి సగ్గు బియ్యం వడలు ఇది ఎంతో హెల్తీ స్నాక్ అండి ముందుగా నానబెట్టి ఉంచుకున్న సగ్గు బియ్యాన్ని ఒక గిన్నెలోకి వేస్తున్నాను ఇందులోనే బంగాళదుంప తురుమండి ఆలుగడ్డ పచ్చిదే అండి ఆలుగడ్డ ఉడకబెట్టింది కాదు తురుము తీసుకుంటున్నాను సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ అలాగే కరివేపాకు కొంచెం జీలకర్ర వేస్తున్నాను దీనికి సరిపడా salt వేసుకోండి salt చూసి వేసుకోండి కొంచెం కారం కొంచెం ధనియాల పొడి కొంచెం చాట్ మసాలా వేస్తున్నాను చాట్ మసాలా లేకపోయినా పర్లేదు కానీ టేస్ట్ బాగుంటుందని వేస్తున్నాను ఇప్పుడు కొంచెం బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను బియ్యం పిండి అనేది దీనికి చూసుకొని వేసుకోండి కలుపుకుంటూ వేసుకుంటూండండి ఇలా కలుపుకోవాలి ఇలా ముద్దగా ఫామ్ అయ్యే వరకు కలుపుకోండి ఇలా ముద్దగా చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ మీకు నచ్చిన షేప్ లో చేసుకోండి నేనైతే ఇలా చేస్తున్నాను మరింత క్రిస్పీనెస్ రావాలంటే ఇలా మధ్యలో హోల్ పెట్టుకోండి ఇలా నూనె కాగగానే ఒక్కొక్కటిగా ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ వడలను వేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎర్రగా కాల్చుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం వడలు సగ్గు బియ్యం వడలు రెడీ అయిపోయాయండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్